నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లోని కుప్పం సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు అవి దుమారం రేపుతున్నాయి. సొంత నియోజకవర్గం అనేటువంటి పులివెందుల్లో అన్నమయ్య బ్యారేజ్ కొట్టుకుపోతేనే దిక్కులేని పరిస్థితి. ఇక్కడ కుప్పంలో పొలాలకు రైతులకు సంబంధించి నీళ్ళు అందించారని చెప్పేసి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అని వాదనలు వినిపిస్తున్నాయి. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఆడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆయన్ని వేరే వాళ్ళు వేలెత్తి చూపించే అవకాశం అందించారేమో అనిపిస్తోంది. సో కుప్పంలోని రైతులకు పొలాలకు సంబంధించి నీరు అందించారు, అదేమో చంద్రబాబు చేయలేదు అని చెప్పడం, దానికి సంబంధించి కొట్టే ఇంకోటి ఏంటంటే సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే అన్నమయ్య బ్యారేజ్ కొట్టుకుపోతేనే దిక్కు లేదు, ఇక్కడే అసలు లేదు కానీ పుట్టిన చోట అక్కడెక్కడో పొలాలకి నీరు అందించారా, వాళ్ళని కాపాడుకున్నారా అని మాటలు వస్తున్నాయి. అంటే ఈ పరిణామాలను ఏ విధంగా చూడాలి అంటారు? ఏముందండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే ఎదటోళ్ళు వేరే చూపిస్తాడు. ఒకవేళ సాధారణంగా ఒకవేళ చూపిస్తే నీ వైపు 4 వేలు చూపిస్తాయి అంటారు కదా, అలాగే అందరూ కూడా తిరిగి అని చెప్పి ఇతని వైపు వేలు చూపించినప్పుడు కళ్ళు మూసుకుంటాడు, తను కనపడకుండానే తను చూపించేస్తాడు, ఎదటోళ్ళు చూపించింది చూడడం కళ్ళు మూసేసుకుంటాడు. అలాగే తను ఏదో అబద్ధం ఆడేస్తాడు స్టేజ్ మీద కూర్చొని, ఏదో అనేస్తాడు, వాళ్ళు అనేటప్పుడు చెవులు మూసుకుంటాడు వెనుకుండా. కాబట్టి అతను ఏమనుకుంటాడంటే తను చెప్పిందే కరెక్ట్ అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు చంద్రబాబు చేయలేనిది ఇతను చాలా చేశాడు. చంద్రబాబు చేయలేని ఏం చేశాడంటే అతను రాష్ట్రంలో అరాచకం సృష్టించాడు. చంద్రబాబు గారు చేయలేడు ఆ పని. ఇసుక చంద్రబాబు గారు ఫ్రీగా ఇచ్చాడు పాపం చేత కాక. ఈయన ఇసుక పట్టపగలు దోపిడీ చేశాడు. చంద్రబాబు గారు వల్ల వద్ద అది చేయలేదు. కొండలు కొండలు పర్వతాల కింద ఏర్పాటు చేశాడు, ఇసుక గుట్టలేసాడు, నదీ గర్భాన్ని డ్రెడ్జింగ్ తవ్వేసి తీసేస్తున్నాడు. పాతాళాలను కడుపులోంచి చేత దేవేస్తున్నారంటారు, అలా దేవేస్తున్నాడు. మద్యం ఒళ్ళంతా సిల్లడిపోయేలాంటిది మద్యం అమ్మేస్తున్నాడు. చంద్రబాబు గారు చేయలేడు అది. ఈయన చేయలేని పనులు చాలా చేశాడు. ఇలాంటివి బోలన్నీ చేశాడు. ఓ దళిత ఇవ్వకుండా చంపేసి హోమ్ డెలివరీ ఇప్పించేశాడు. చంద్రబాబు గారు జీవితంలో చేయలేడు అప్పుడు. వాళ్ళకి సిగ్గులేక అలాంటి మాటలన్నీ మాట్లాడతాడండి. తద్దారుణం అంటే అన్నమయ్య గేట్ కొట్టుకుపోయింది ప్రాజెక్టులో, ఇవాళకి దాన్ని బిగించలేదు ఎవడం. అప్పుడు ఎంత నష్టం జరిగిందో అది అంతా కప్పెట్టేశారు. అప్పుడు ఏం జరిగింది అన్నటువంటి తెలియకుండా ఎవడ మాట్లాడతానికి ఇది లేకుండా, అసలు మాట్లాడితే నోరు మీద కొట్టేస్తారు కదా, ఎవడన్నా విలేకరులు చూపిస్తే అని కొడుతున్నారు. అప్పుడు పులివెందులకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు గంటపేట రిజర్వాయర్ నింపాడు, సతీష్ రెడ్డి గారిని గడ్డం ఇంత పొడుగు పెంచేసుకుంటే ఆ గడ్డం తీయనంటే తీయనని కూర్చున్నాడు. ఒక గడ్డం తీరా బాబు చూడలేకపోతున్నాం, నీళ్ళు వదిలేరు అక్కడ. అంటే నేను సరదాగా చెప్తున్నాను కానీ పులివెందులకు నీళ్ళు ఇచ్చాడు చంద్రబాబు గారు. నేను కుప్పంకి వచ్చి ఏం చేస్తున్నాడు, ఈయన మున్సిపాలిటీ దొంగ ఓట్లు వేయించి అరాచకం చేసి అడ్డగోలు వ్యవహారం చేసి యంత్రాంగాన్ని వాడి పోలీసులను వాడి గెలిచాడు. ఆ పని ఎప్పుడు చేయలేడు చంద్రబాబు. చంద్రబాబు చేయలేని పనులు అంటే అలాంటి పనులు చేస్తాడు అతను. ఇప్పుడు వచ్చి వైనాడు కుప్పం అంటున్నాడు, లేదా భరత్ అన్నాయని పెట్టాడు, అతనికి నేను మంత్రి చేస్తాను. నువ్వు చేసేది మంత్రి, ఆల్రెడీ సీఎం కదా వాళ్ళ క్యాండిడేట్ నెగితే, వాళ్ళ ఎమ్మెల్యే నెగితే సీఎం కదా, నువ్వు మంత్రి చేసేది ఎట్టి పొచ్చు అక్కడ. ఇలాగా ఏం మాట్లాడాలి, పైగా రంగా మాటర్ కేసు గురించి మాట్లాడతాడు, కులాల మంచి చిచ్చిపెట్టడానికి చూస్తాడు. సిగ్గు సేరం వాళ్ళు బొత్తిగా వదిలేసిన వాళ్ళు మాత్రం నగ్నంగా ఒంటి మీద గుడ్డ లేకుండా మాట్లాడుతున్నట్టు తిరుగుతున్నట్టు అన్నమాట వాళ్ళు. అసలు వాళ్ళ నానే దీనికి కారణం, రంగా మాటర్ కారణం రాజశేఖర రెడ్డి గారు. ఏమనుమానం లేదు. అప్పుడు కాపులు నాయకుడికి ఎదిగాడు రంగగారు, నేను మనకు అడ్డం వచ్చేస్తాడేమో అని. అప్పుడు ముఖ్యమంత్రి ఆశిస్తున్న ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళందరికీ రంగగారు అడ్డం ఆయన తొలగించుకోవాలి. అంటే వాళ్ళు మోడసాపురాన్ని ఉంటుంది కదా, రంగగారిని చంపేసి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ మీద కమ్మాళ్ళ మీద పడేశారు. ఆ ఓళ్ళలో కమ్మారం మీద దాడులు చేయించి కాపులు ఖాతాలు వేశారు. వీళ్ళని చంపేసి వాళ్ళ ఖాతాలో వాళ్ళకి నష్టం చేసి వీళ్ళ ఖాతాలు వేస్తారు. వీళ్ళు మాత్రం సేఫ్గా కూర్చున్నారు. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఈయన అవ్వలేదు, ఈయన ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ సీన్ మార్చేసింది. పోనీ చెన్నారెడ్డి గారు అయ్యారు కదా అని ఊరుకుంటే జనార్దన్ రెడ్డి గారు అయ్యారు తప్ప అప్పుడు ఇవ్వలే ఛాన్స్.
తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి తప్ప ఈయన అవ్వలేదు. అందుకని రాళ్ళు గ్రహించాడు. పివి నరసింహరావు గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సభ రాళ్ళు గ్రహించారు. ఎక్కువ చేయకు నోరు మూసుకోమని చెప్పారు అలానికి. ఇప్పటికీ అదే పట్టింది తప్ప. ఇప్పుడు రంగా గారు మర్డర్ కేసులో దేవుని నెహ్రూ గారు ఉన్నాడు అంటారు కదా, ఆయన ఎక్కడ ఉన్నాడు? రాజశేఖర రెడ్డికి అనుంగ శిష్యుడు అయిపోయాడు, ఆ పార్టీలో చేరిపోయాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాడు. వీళ్ళంతా ముఠా ఒకట టీం అండి ఇదంతా. వీళ్ళు వీళ్ళు ఏదో ఎవరొకళ్ళు ఖాతాలు వేసేసి అలా సెట్ చేసుకుంటారు అంతే. ఆ కుట్రకు బలే ఏర్పా. ఓకే, ఇప్పుడు అక్కడ రంగగారు మటర్ జరిగింది, అంతకుముందు మటర్ జరిగింది దేవినేని మురళి, దాని గురించి ఎవడ మాట్లాడ్డాం. రంగగారు మటర్ తర్వాత అనేక ఆ కోస్తాలో అనేక అలర్లు జరిగినాయి. చాలా దుర్మార్గంగా దాడులు, ఆడపిల్లల్ని అవమానం పాలు కూడా చేశారు, ఓళ్ళమే పడిపోయారు. అదంతా ఏదో ఒక కులం ఇంకో కులమే చేద్దాం, మీ ఇంటి పక్కన వాళ్ళు మేమేది వస్తారు దాడి, ఎంత ప్రీ ప్లాన్డ్ ఫ్యాబ్రికేటెడ్. కొంతమంది గుండాలను పురమాయించారు దాని పనికి, అల్లరి మోకల్ని. అదంత ఆర్గనైజ్డ్ క్రైమ్ అది. దాన్ని కాపుల ఖాతాలో వేస్తారు ఓకే వాళ్ళ మీద. అది అయినా సరే అది కొట్టుకోలేదు, ప్రజలకు అర్థమైపోయింది. అందుకనే 9 నెలల్లో మీరు ఇంటికి వెళ్ళడం బాబు అందరం దోషిస్తారు బయటికి. ఓకే, కాబట్టి వాళ్ళకే సిగ్గు లేకుండా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది పనికిమాలు సన్నాహాలు దద్దమ్మలు దుర్మార్గులు వేసిన కొడుకులు వాళ్ళు వచ్చి ఇది కులాల మధ్య జగ్గెడతాం చూస్తారు. నెవర్ అది జరగదండి. సో అంటే చంద్రబాబు గారు చేసినటువంటి కార్యక్రమాలని నేను చేశానని చెప్పేసి అని సభల్లో జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమం ఏముందండి అని చెప్పుకోవడానికి. అందుకంటే చంద్రబాబు చేసిన పనులు నేను చేశానని చెప్పుకోవడం, చేసినవి అనుకుంటే వాళ్ళు కట్టిందని రంగులు వేసుకోవడం తప్ప. నిన్న మొన్న ఏదో జడ్జింగ్ బిడ్జ్ అనేది పెట్టారు, తాపాలు 3 ముక్కలు అయిపోయింది. అది వైజాగ్లో ఉన్నాయి, అన్నమయ్య గేటు కొట్టుకుపోయింది, అది పెట్టలేకపోయారు. వీళ్ళు ఏమి చేసిన చేత కదండి, ఏమి ఊరికి అలా చెప్తూ ఉంటారు అంతే. వాళ్ళు ఏంటంటే వాళ్ళ చేతనేది ఏంటంటే అబద్ధాలు ఆడడం, దోపిడీ చేయటం, డబ్బులు పోగేసుకోవడం, దాడులు చేయటం, ఆ స్కెచ్లు వేస్తారు బాగా. ఢిల్లీ వెళ్ళి కాల్పిస్కటం అది బాగా చేస్తారు అండి. అట్లా మసాజ్ బ్రహ్మాండంగా చేస్తారు వీళ్ళు, అందరికీ చేయరు, చాలా కాస్ట్లీ మసాజ్. బెదిరింపుల్లో అయితే వీళ్ళు ముందుంటారేమో. క్రికెటర్ విహారీ విషయంలో కూడా అదే జరిగింది కదా. మీకు ఆ విహారీ అన్న అతన్ని ఆ ఫీల్డింగ్లోనే ఎక్కడో ఏదో గట్టిగా గదిగితే ఏయ్ మా నాన్న ఎవడం అనుకుంటున్నావు అన్నాడు, ఆ టపాల్ మని ఇటు పని అయిపోయింది. అవును బాబాయ్ కెప్టెన్సీ ఇక్కడ 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 కూడా మీకు కర్మ విడిచిపెట్టలేదు. ఆ విహారీ అన్నవాడు కూడా ఆ మధ్యన భువనేశ్వరి గారు ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తుంటే ఈయన కామెంట్లు చేసిండు. మీకు త్రేతాయుగంలోనూ ద్వాపర యుగంలోనూ ఏదన్నా పాపం చేస్తే పండడానికి ఒక యుగం పట్టింది. ఇప్పుడు ఇమీడియట్గా పడిపోతుంది. రమణ దీక్షితులు గారు రాడ్ పడిపోయిందా? అవును. జగన్మోహన్ రెడ్డి గారికి పడిపోయింది, అప్పుడు పడిపోతుంది రేపొద్దున మాపం మాపం ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ విహారీ ఇలాంటి వాళ్ళు బోనంత మంది ఆ నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు అందరూ పని చూసుకోమని చెప్తున్నారు. మీరు ఏమనుమానం అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్తగా సెంట్రల్ జైలుకి వెళ్ళి కొంచెం తేలిక పని చెప్పండి అంటారు. ఈత సాపలు అల్లుకోవడం, కొవ్వొత్తులు పేపర్ కవర్లు చేసుకోవడం నేర్చుకోవాలి. అతను శిక్ష పడిపోద్ది కాబట్టి. ఓకే, రిమాండ్లో ఉంటే ఇలాంటి పనులు చేయించారు, కానీ శిక్ష పడిపోయింది అనుకోండి వాళ్ళకి డ్రెస్ ఇచ్చేసి ఏదో పని చేయించారు. మరి మీకు ఏమొచ్చండి, నాకు ఏమి రాదండి అంటాడు, చేతులు పీసుకుంటుంది. పొట్లాలు కడతాం వచ్చి అంటాడు, రాకెట్ రాక చూడండి, చేతి పొట్లాలు కడతా ఉంటాడు జబర్దస్త్లో. ఈయన అలా ఉంటాడు. మరి ఏమొచ్చాయని అని అడుగుతారు పోలీసులు, గదుగుతారు. ఇంకా వాళ్ళు శిక్ష పడిపోయిన తర్వాత గట్టిగా మాట్లాడతారు, డబ్బు గింపు చూడరు. నాకేం పొట్లాలు కడతాం, అది పేపర్ కవర్లు చేయంటారు, పేపర్ కవర్లు చేయిస్తారు. సో కుప్పంలో జరిగిన సభలో ఆయన పొలాలకు నీరు ఇచ్చారు, నీరు ఇచ్చాను చంద్రబాబు అది ఇవ్వలేదని చెప్పేసి అన్నాం. అక్కడ ఆయన అలా అన్నందుకు ఆయన సొంత నియోజకవర్గాల్లో తిరుగుబాటు రావడం ఇది ఒక డిఫరెంట్ పరిణామం అని చెప్పుకోవాలి. ఇప్పుడు అక్కడ పులివెందుల నుంచి పోటీ చేయడైన వేరే చోట పోతాడు. ఎందుకంటే అక్కడ బీటెక్ రావు గారికి బాగానే ఉంది గట్టిగా. ఈయన గ్రాఫ్ పడిపోయింది. ఎందుకంటే బాబాయ్ మటర్ కేసు, తల్లి చెల్లి బయటకు వెళ్ళిపోవడం, రాష్ట్రంలో దరిద్రమైన పరిపాలన, ఇవన్నీ వాళ్ళకి వెగటొచ్చేసింది. అక్కడ సొంత సామాజిక వర్గం కూడా కులకోట యాక్చువల్గా అది, ఆ కులకోటలో కూడా బీటలు తీసేసింది. వాళ్ళ సొంత సామాజిక వర్గంలో వ్యతిరేకత వచ్చింది. ఆ వివేకానంద రెడ్డి గారిని అంత క్రూరంగా చంపించినంత కాదు, చాలా బాధ వస్తుంది. పైగా ఇప్పుడు సతీష్ రెడ్డి గారు అన్న ఆయన ఉన్నాడు, ఒక ఆయన అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసుకోండి. అతనికి ఛానళ్ళు ఈయన బీటెక్ రవి గారు సపోర్ట్ చేశాడు. ఈసారి నాకు సపోర్ట్ చేయన్న, నీకు అన్నిసార్లు సపోర్ట్ చేశాను కదా, ఈసారి ఓడిచ్చి ఛాన్స్ వచ్చిందంటే చేస్తాడు. అంటే కుప్ప నియోజకవర్గంలో జరిగినటువంటి సిద్ధం సభలో ఈయన చంద్రబాబు మీద వ్యాఖ్యలు చేయడం, నేను అభివృద్ధి చేశాను పొలానికి నీళ్ళని చేసిన వ్యాఖ్యలు, ఆయన సొంత నియోజకవర్గం పులివెందులు తిరుగుబాటును తీసుకొస్తోంది. మరి దీన్ని ఎలా ఫేస్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి చూద్దామండి. నేను చెప్పాను కదా ఫేస్ చేయడేనా,
వేళ్ళు చూపిస్తే కళ్ళు మూసుకుంటాడు, ఎవరన్నా విమర్శిస్తే చెవులు మూసేసుకుంటాడు, ముఖం చూపించాల్సి వస్తే పరదాలు కప్పెట్టేసుకుంటాడు. అదే సింపుల్ వెరీ. Yes. So, ఆ తిరుగుబాటుని ఎలా ఇన్ ఫేస్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ శ్రీనివాస్ గారు.